మా యొక్క పార్లమెంట్ సభ్యులందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వివిధ అంశాలని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా పాజిటివ్గా ఎలక్షన్ కమిషన్ స్పందించింది. అన్నిటి మీద కూడా థరోగా ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకుంటామనని చెప్పడం జరిగింది. కొంత సమయం క్రితటే ఒక బహుశా ఒక 30 నిమిషాల ముందు మీకు ప్రతిపక్ష నాయకులు కూడా ప్రశ్నను అడ్రస్ చేసి ఉంటారనుకుంటాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒలింపిక్స్లో దొంగ ఓటర్ నమోదు ఏదైనా ఒక స్పోర్ట్ అంటూ కానీ ఉంటే దాంట్లో విజేతగా మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడే వస్తాడు. ఫస్ట్ దాంట్లో ఒక ఆట ప్రవేశపెట్టాలి. దాంట్లో ఆ పోటీలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటి విజేత దొంగ ఓట్లు నమోదు. ఇక మోడస్ ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేశారు, ఏంటి అన్నటువంటిది మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడంటే ఉల్టా చోర్ కొత్వాల్ క్యాట్ అంటే అన్న సామెతకు అసలు సిసలైనటువంటి అర్థం చంద్రబాబు నాయుడు. వెన్నుపోటు పొడుస్తాడు, ఆ తర్వాత ఎన్టీఆర్కి తానే పూలమాల వేస్తాడు. ఈరోజు ఇక్కడికి వచ్చి ఢిల్లీకి వచ్చి అసలు ఎవరినైతే ఎవరైతే ఎన్టీ రామారావు గారిని బాగా చూసుకున్నారో వాళ్ళని వదిలేసి 100 రూపీస్ కాయిన్కి ఆయన ఫోటోతో రిలీజ్కి చంద్రబాబు నాయుడు రావడంలో నాకు ఎందుకనో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇక ఎలక్షన్ కమిషన్కి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డూప్లికేట్ ఓట్స్ రిమూవ్ చేయాలి, బోగస్ ఓట్స్ రిమూవ్ చేయాలి, ఫోటో సిమిలర్ ఎంట్రీస్ పిఎస్సీ అనేటటువంటిది రిమూవ్ చేయాలి, డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ అన్నటువంటిది రిమూవ్ చేయాలి, ట్రాన్స్పరెంట్గా మంచి ఓటర్ల జాబితా నిజమైనటువంటి ఓటర్ల జాబితా తయారు చేయాలి అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక వ్యక్తికి ఒక ఓటే ఉండాలి, ఒక దగ్గరే ఉండాలి అన్నటువంటి సిద్ధాంతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది, ఆచరణలో కూడా పెడుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విషయంగా మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎలా ఆయన మ్యానిపులేట్ చేశారు, ఎలా మెనూవర్ చేశారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్కి వివరించడం జరిగింది. ఈ రకంగా ట్యాబ్యులర్ ఫామ్లో మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ట్యాబ్యులర్ ఫామ్లో 2015లో 2016లో 2017లో ఎన్ని దొంగ ఓట్లు నమోదైనాయి, ఎన్ని ఓట్లని మా సింపతైజర్స్ ఓట్స్ని డిలీట్ చేశారు అన్నటువంటి విషయాన్ని ఒక ట్యాబ్యులర్ ఫామ్లో ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. చాలా వివరంగా ఇచ్చాం. ఆ రోజుకి ఈ రోజుకి ఒకటే ఉదాహరణ. ఆ రోజు 2019లో ఎలక్షన్స్కి ముందు, ఎన్నికలకు ముందు 3,98,00,000 మంది ఓటర్స్ ఉంటే ఈరోజు కూడా 3,97,00,000 మంది ఓటర్స్ అంటే 1,00,000 మంది తేడా మాత్రమే ఉంది. ఎలక్టోరల్ రోల్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఇన్వాల్వ్ కాలేదు. చంద్రబాబు నాయుడు ఏదైతే దొంగ ఓట్లకి దారి చేశాడో, నమోదు చేశాడో, మా ఓట్లను ఏదైతే డిలీట్ చేశాడో, మేము అటువంటి కార్యకలాపాలకు పాల్పడలేదు అన్నటువంటి విషయాన్ని ఎవిడెన్సెస్తో కూడా ఎలక్షన్ కమిషన్కి విన్నవించుకోవడం జరిగింది. ఇక ఎలక్టార్ టు పాపులేషన్ రేషియో, ఎంతమంది ప్రతి 1,000 మందికి ఎన్ని కాన్స్టిట్యూన్సీస్లో 63 నియోజకవర్గాల్లో మొత్తం 63 నియోజకవర్గాలకై 20 నియోజకవర్గాల్లో యావరేజ్న 721 పాపులేషన్ రేషియో, ఎలక్టార్ టు పాపులేషన్ రేషియో ఉంటే 20 నియోజకవర్గాల్లో 15,800 దొంగ ఓట్లున్నాయి. అదే రకంగా
43 నియోజకవర్గాల్లో ఇంచుమించుగా 5800 నుంచి 6900 ఓట్లు ఉన్నాయన్నటువంటిది నియోజకవర్గాల వారీగా టాబ్లర్ ఫామ్లో ఏఏ 63 నియోజకవర్గాలు ఏఏ జిల్లాల్లో ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి విన్నవించడం జరిగింది. ఇక ఏ రకంగా చంద్రబాబు నాయుడు బోగస్ ఓట్స్ ఎన్రోల్ చేస్తున్నాడు అన్నటువంటి విషయం ఆ రోజు 2019లో ఎలాగా ఇన్ని బోగస్ ఓట్స్ ఉన్నాయో ఈరోజు కూడా అవే కంటిన్యూ అవుతున్నాయి, క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. కానీ మా పీరియడ్లో మేమేమీ కూడా చేయలేదు, అది ఎలక్షన్ కమిషన్ని డిలీట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారి బాధంతా ఈరోజు ఏందని అంటే ఆధార్కి లింక్ చేస్తున్నారు. లింక్ చేస్తే ఆధార్కి కానీ ఎలక్టోరల్ కార్డు కానీ లింక్ చేస్తే తను ఎక్కడైతే బోగస్ ఓట్స్ నమోదు చేసి 63 నియోజకవర్గాల్లో బోగస్ ఓట్స్ పెట్టాడో అవన్నీ ఎక్కడ డిలీట్ అవుతాయన్నటువంటి బాధతో ఈరోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, బోగస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా డూప్లికేట్ ఓట్స్, ఒకే పర్సన్ ఉంటాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనితీరు ఎల్ లక్ష్మి అనంటే ఎల్ఏకేఎస్హెచ్ఎంఐ అని రాయొచ్చు, ఎల్ఏఎక్స్ఎంఐ అని రాయొచ్చు, ఏజ్ని 36ని ఒక దగ్గర 37 ఒక దగ్గర రాయొచ్చు, హస్బెండ్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ డిఫరెంట్గా రాయొచ్చు, లేకుంటే హౌస్ నెంబర్ డిఫరెంట్గా వేయచ్చు. ఈ రకంగా రకరకాలైనటువంటి ప్రయోగాలన్నీ చేసి దొంగ ఓట్లు నమోదు చేసినటువంటి ఘనత ఆ యొక్క ఒలింపిక్ హీరో చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. వీటినన్నింటినీ కూడా మొత్తం ఎలక్షన్ కమిషన్కి మేము ఎక్స్ప్లెయిన్ చేశాం, ఎవిడెన్సెస్తో కూడా సబ్మిట్ చేయడం జరిగింది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. హస్బెండ్ నేమ్ ఎలా, ఏజ్ ఎలాంటి ఎలా మేనేజ్ చేశారు, హౌస్ నెంబర్స్ ఎలా, ఇవన్నీ కూడా. ఇంకా హౌస్ నెంబర్స్ విషయానికి వస్తే మీకు ABCDEFGHR అన్ని ఆల్ఫాబెట్స్ అన్నీ ఉంటాయి, 00000 అనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశం వేరే. ఈవెన్ రోడ్డు మీద వెళ్ళేటటువంటి వ్యక్తి, ఇల్లు లేనటువంటి వ్యక్తి ఒక బెగ్గరికి కూడా ఎలక్షన్ సమయంలో అతనికి ఓటు సౌకర్యం కల్పించాలి, హక్కు కల్పించాలన్నటువంటి సదుద్దేశంతో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఈ రూల్స్ అన్ని ప్రవేశపెట్టిందో వాటినన్నింటినీ మొత్తం దుర్వినియోగం చేసినటువంటి ఘనత ఆ చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఆ ఎలా మ్యానిపులేట్ చేశాడన్నటువంటి విషయాన్ని మా ఎవిడెన్సెస్తో సహా ఎలక్షన్ కమిషన్కి మేము విన్నవించుకోవడం జరిగింది. ఇక సేవా మిత్ర ఎలా దుర్వినియోగం చేస్తున్నాడు అన్నటువంటిది, మై టీడీపీ అన్నది ఎర్లియర్ ఇంతకుముందు సేవామిత్ర పేరుతో, ఇప్పుడు మై టీడీపీ అన్న పేరుతో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్కి ట్యాబ్లర్ ఫామ్లో తీసుకొచ్చాం. ఇది కాకుండా ఏం ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు, ముఖ్యంగా చాలా అభ్యంతరకరమైనటువంటి అంశాలు కొన్ని ఎలక్షన్ అంటే ఓటర్ ప్రొఫైలింగ్ అన్నటువంటిది నేరం, ఏ రకంగా చేస్తున్నాడు ఈ అశోక్ దాకవరం అనేటటువంటి వ్యక్తి, గతంలో ఏ రకంగా చేశాడు, ఇప్పుడేం చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు ఎలాంటి మెథడాలజీస్ అన్నీ అడాప్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఇతను లోకేష్తో కలిసినటువంటి ఫోటో, కొన్ని అబ్జెక్షనబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఓటర్ విలేజ్లో ఉన్నాడా, ఇది పర్వాలేదు, ఇది కరెక్ట్, ఎవరికీ అబ్జెక్షన్ ఉండదు.